వచ్చిన వెలైపూడి గ్రామం నుంచి వచ్చిన ఈరోజు కొన్ని దశాబ్దాలుగా ఆడబిడ్డల్ని ఆడపడుచుల్ని తల్లుల్ని మనం ఇళ్లలో పెట్టుకుంటాం, అంతేగాని ఇళ్లలోంచి బయట పెట్టాం. జగన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి ఆడపడుచులను జాగ్రత్తగా చూసుకుంటూ బయట ఆడపడుచులను ఇలా రోడ్ల మీద తీసుకురావటం నిజంగా నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఏ కొడుకైనా ఏ తండ్రి అయినా సరే ఏ భర్త అయినా సరే ఇంటి ఆడపడుచులను బయటికి రోడ్ల మీద వేయకూడదు అనుకుంటాడు. కానీ జగన్ రెడ్డి గారు వచ్చి రోజున ఆయన నిర్ణయాలు ఎప్పుడు దశాబ్దాలు రోడ్ల మీద కూర్చోవలసిన దుస్థితి జగన్ రెడ్డి గారి పాలన వల్ల ఆ దుస్థితి ఈరోజు మిమ్మల్ని ఇలా రోడ్ల మీద తీసుకొచ్చి మీరు భూములు త్యాగాలు చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం పెట్టుకున్న భూముల్ని తరతరాలుగా సంక్రమించుకుంటున్న భూముల్ని మీరిచ్చి ఈరోజు ఇలా రోడ్ల మీద పడి న్యాయం కోసం మీరు పోరాటం చేయడం నిజంగా నాకు మనస్ఫూర్తిగా నాకు కలిసి వేస్తూ ఉంది. నేను ఎన్డీఏ జనసేన 2014లో ఎన్డీఏ భాగస్వామ్యంలో నేను వాళ్ళందరికీ మద్దతు ఇచ్చాను. ప్రభుత్వం ఏర్పడింది ఆ రోజున కూడా అమరావతి రాజధానిగా మనం ప్రకటిస్తుంటే నేను కూడా చూశాను ఆ రోజున ఎవరిని వ్యతిరేకిస్తారా, అందరికీ ఆమోదయోగ్యం, ఎందుకంటే నాకు భయాలు ఉన్నాయి. మళ్ళీ మనకి హైదరాబాద్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలాగా మళ్ళీ సమస్యలు రాకుండా అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారంటే ఆ రోజున అమరావతి రాజధానిగా మనకి అందరూ అనౌన్స్ చేసినప్పుడు అన్ని జిల్లాల నుంచి మద్దతు తెలిపారు. ముఖ్యంగా జగన్ రెడ్డి గారు ఆ రోజున అసెంబ్లీలో 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది కాబట్టి 33,000 ఎకరాలతో రాజధానిని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతామని చెప్పిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఆ రోజున అభ్యంతరాలు ఏమైనా లేవనెత్తి ఉండుంటే ఈ రోజున మీలో కొంతమంది ఇచ్చిండేవాళ్ళు కాదేమో, మీరు చాలా ఎక్కువ శాతం ఇచ్చిండేవాళ్ళు కాదేమో, అది కరెక్టే కదా. ఒకవేళ ఆయన కనుక నాకు ఇబ్బంది ఉంది అమరావతి కేవలం ఒక పార్టీకో లేదంటే కొన్ని వర్గాలకే పరిమితం అయిపోతుంది నాకు ఇష్టం లేదు ఆయన శాసనసభలో కానీ చెప్పుండుంటే చాలామంది వెనక్కి వెళ్ళిపోయాడు. అలా కాకుండా ఆయన నేను అమరావతికి రాజధాని ఇక్కడ ఉండటం నాకు ఇష్టం, మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఒక నిమిషం, ఆ రోజు సంపూర్ణ మద్దతు తెలిపిన తర్వాత పోనీ 2019 ఎలక్షన్స్లో మేము వస్తే మేము రాజధాని మారుస్తాం అని కనీసం మేనిఫెస్టోలో చెప్పుండుంటే అది వేరేలా ఉండేది. కానీ అభివృద్ధి చేస్తాం, ఇలా కంటిన్యూ చేస్తాం అని చెప్పిన తర్వాత నమ్మించి గొంతు కోయడం అంటే ఇది, నమ్మించి గొంతు కోసారు. ఇల్లు కట్టుకొని ఇక్కడ మరి ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి రాజధానిలో ఇల్లు కట్టాడంటే ఇది రాజధాని మేము సంపూర్ణంగా ఆహ్వానం పలుకుతున్నామనే కదా. ఈ రోజున నమ్మించి గొంతు కోసి ఈ రోజున వాళ్ళు వికటాటహాసాలు చేస్తూ ఎప్పుడు రోడ్ల మీదకి రానివ్వాలని ఆడపడుచులను చూసి మీరు పెయిడ్ ఆర్టిస్టులు ఓ బిర్యానీ ప్యాకెట్ పడేస్తే వచ్చేసి వ్యక్తులను అపహాస్యం చేయటం నిజంగా చాలా తీవ్రంగా తీసుకుంటున్నాను. చాలా తప్పు, చాలా గర్హనీయమైంది ఇవన్నీ. కొన్ని ఏదైనా మాట్లాడదాం అంటే కూర్చోబెట్టి సాక్షాత్ శాసనసభను నడిపేవాళ్ళు వీళ్ళు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు. ఈ రోజున పోలీస్ వ్యవస్థ అంతా వాడి చేతుల్లో అండదండలతో ఉంటుంది. దారి పొడుగుతా నన్ను ఆపేసుకుంటూ వచ్చారు. నిజంగా నేను మనం ఏం ద్రోహం చేసాం, రోడ్ల మీదకి రైతులు వస్తే రైతులు పరామర్శ చేయడానికి మేము వస్తుంటే దారి పొడుగున ముళ్ళకంచులేసి అలాగే ప్రతి ఊర్లో రైతుల్ని బంధించేసి బయటికి రానివ్వకుండా చేస్తే అది ఏం పద్ధతి అది? అలాగే స్వదేశంలో సొంత దేశంలో సొంత నేలలో ఐడి కార్డులు పెట్టుకొని తిరగాలి, ఇదేమన్నా పాలిస్తీన్ ఇజ్రాయిల్ ఇదేమన్నా? ఇలా పాలిస్తీన్ ఇజ్రాయిల్ ఇది నా దేశం, నా నేల, చిన్నప్పటి నుంచి మేము తిరిగిన నేల, ఇక్కడ ఐడి కార్డులు పెట్టుకొని తిరగాల? ఇది అంటే ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక నిమిషం, నేను గత ప్రభుత్వానికి కూడా చెప్పాను. ఇప్పుడు ఇందాక మాట్లాడిన రైతులు మీరు మన తెలిసి మీరు ఒక ఎస్ఐన్ భూమి రైతులు వీళ్ళు ఉద్దండరాయిని పాలెం ఆ రోజు నుంచి కూడా వచ్చినప్పుడు అయ్యా దయచేసి కొంచెం ప్రతి శబ్దం పాటించాను మాట్లాడుతాను దయచేసి ప్లీజ్. ఆ రోజున ఎస్ఐన్ భూమి రైతులకి న్యాయం జరగట్లేదు దగ్గరికి వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళందరికీ మాట్లాడి వారికి ఇంకొంత అదనం న్యాయం జరిగేలా చేశాం. అలాగే ఇష్టం మేము భూ సమీకరణకి మాకు ఇష్టం లేదని చెప్పి బేగపూడి కానీ ఉండవల్లి కానీ పెనుమాదులు కొంతమంది రైతులు మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని గ్రామాలే ఉదాహరణకి బేదపూడి ఒక ఎకరం భూమి తీసుకొని
భూసేకరణ చట్టాన్ని మీరు ప్రయోగించి తీసుకుంటారంటే మటుకు నేను మీకు ఎదురు వెళ్లాల్సి వస్తుందని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను నేను. దాని ప్రకారం వాళ్ళు భూసేకరణ చట్టం ప్రయోగించలేదు. అందరు ఇష్టపడి, నేను ఒకటే చెప్పాను, ఎందుకన్నానంటే ప్రజల కన్నీళ్ళ మీద రాజధాని కట్టకండి. ఒకళ్ళు ఏడుస్తా భూముల్ని వాళ్ళకి బంధంతో ఆ బంధాన్ని తీంచేసి మీరు చేసుకుంటే మనకు మంచిది కాదు. అది దయచేసి వినండి అంటే భూసేకరణ చట్టం ఆపు చేయగలిగాం. ఆ రోజు అమలు చేయకుండా పోయినసారి కూడా నేను ప్రత్యేకించి అమరావతి రాజధాని గురించి అంచెలంచెలుగా రాజధాని ఎదగాలి, అభివృద్ధి అలాగే సాధ్యం. నేను మొదటి నుంచి ఇదే మాట చెప్తా ఉన్నాను. ఇష్టపడి భూములు ఇస్తే సంతోషంగా తీసుకోండి, కనుక మిమ్మల్ని బలవంతంగా లాక్కోవద్దు. ఇది నా జనసేన విధానం, జనసేన పద్ధతి, నేను దాన్ని కట్టుబడి ఉన్నాను. అలాగే మీరందరూ ఇష్టపడి ఇచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నేను ఒక్కరోజు కూడా నేను ఆపలేదు అని. అలాగే నాకు ఒక్క భయం అయితే ఉండింది, ఒకవేళ ఈ ప్రభుత్వం రాకుండా వేరే ప్రభుత్వం వస్తే వీళ్ళు నిలబడతారా లేదా అనేది 2018 మంగళగిరి సభలో నేను మాట్లాడాను. దీనికి చర్యలు ఉన్నాయా అంటే ఆ తర్వాత నాకు అందరు చెప్పింది ఏంటంటే సిఆర్డీ అనే చట్టం ఉంది, అమరావతి బాండ్లను పెట్టాం, దానిని అనేకమైన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు, ఇలాంటి పొగైరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ ఆ బాండ్లు కొన్నాయి. ఇలా మోసం చేయడానికి కుదరదు. సిఆర్డీఏ చట్టం కింద ప్రజలు, ప్రభుత్వం ప్రతి ఫార్మాతోటి ఒడంబడికి పెట్టుకుంది. దీనిని చిత్రం చేయడానికి కుదరదు, దీని నుంచి వెనక్కి వెళ్ళడం కుదరదు. ఈయనక మేము చాలా కట్టుదిట్టంగా చేసుకున్నామంటే కానీ మీరు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జగన్ రెడ్డి గారికి కాదు. మీరు భూములు ఇచ్చింది బొత్స సత్యనారాయణ గారికి కాదు. మీరు భూములు ఇచ్చింది పేరుని మన పేరు నాన్నగారికి కాదు, లేదంటే కొడాలి నాన్నగారికి కాదు. మీరు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. అలాగే ఎవరన్నా సరే బాధ్యతారాహిత్యంగా మాట్లాడే, బాధ్యతారాహిత్యంగా మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మీ వ్యక్తిగతం కాదు ఇక్కడ, మీ ప్రతి మాట మీ వ్యక్తిగతం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది మీరు చూసా తప్పకుండా పాటించాలి. ఒకళ్ళు అప్పుడే మీకు కనుక అభ్యంతరాలు ఉండుంటే లేవైతే ఉంటే చాలా బాగుండేది. ప్రజలు వేరేగా ఆలోచించేవాళ్ళు, అసలు అక్కడ రాజధాని ఉండేది కాదేమో. మీరు ఒప్పుకున్న తర్వాత ఈ రోజున మారుస్తాం అది ఇది అంటే దీని మీద కూడా ఈ రోజుకి స్పష్టమైన ప్రకటన లేదు. అమరావతిలో రాజధాని లేదని చెప్పట్లేదు, వైజాగ్లో ఉందని చెప్పట్లేదు, దాన్ని కర్నూలు ఇంకో రాజధాని అని చెప్పట్లేదు. ఇదేంటంటే వాళ్ళకి లేని అధికారాలను కూడా వాళ్ళు ఆపాదించుకొని ప్రజల్ని మభ్యపెట్టి 151 సీట్లు అత్యధిక మెజారిటీ ఇస్తే ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ అసమానతలు సృష్టించి ఈరోజున మేము మనం చెప్పుకోవాల్సిన దుస్థితి, ప్రాంతీయ అసమానతలు, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ఒక దౌర్భాగ్యం ఈరోజున వైసీపీ ప్రభుత్వం చేయడం నిజంగా నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఆల్రెడీ ఒకసారి తెలంగాణ నుంచి విడిపోయాం మనం, మళ్ళీ 3 ముక్కలుగా విడిపోవాలా? 3 ముక్కలుగా విద్వేషంతో చేసుకోవాలా? ఆ రోజున టిక్లీ తుఫాన్ వస్తున్నప్పుడు జగన్ రెడ్డి గారు అక్కడే పక్కన విజయనగరంలో ఉండి ఒక్కరోజు కూడా శ్రీకాకుళంకి రాలేకపోయి సడన్గా ఈయనకి ఈ రోజున ఉత్తరాంధ్ర మీద ప్రేమ వచ్చేసింది. బొత్స గారు రాలేకపోయారు ఆ రోజున మాట్లాడే. ధర్మాన ప్రసాదరావు గారు ఒక్కరోజు కూడా శ్రీకాకుళం పర్యటనలో చేయలేదు. తిట్లీ తుఫాన్ మేము 6 రోజులు ఉన్నాం. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎందుకు రాయలసీమ వెనుకబడిపోయింది? రాయలసీమ నాయకులు అభివృద్ధి చెందారు, రాయలసీమ ప్రజలు వెనుకబడిపోయి ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరం కూడా మనం ఒక చోట బలమైన పాలన నుండి అన్ని చోట్లకి అది అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళం అందరం. నాకు ఈరోజు నిజంగా చాలా బాధగా ఉంది. ప్రాంతీయ విద్వేషాలు కొనసాగుతూ ఉంటే దేశ సమగ్రతకి భంగం కలుగుతుంది. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం జనసేన సిద్ధాంతం, మూల సిద్ధాంతాల్లో ఒకటి. ప్రాంతీయత విభేదాలు లేకుండా చూడాల్సిన ప్రభుత్వం ప్రభుత్వాధినేతలే. ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేలాగా మీరు ప్రణాళికలు పట్టుకొస్తే మనం ఎవరికి చెప్పుకోవాలి? కంచే చేయని మేస్తే ఏం చేయాలి? ఇలా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిలదీయాలి, చొక్కా పట్టుకొని నిలదీయాలి ఒక్కొక్కళ్ళు. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను, ఇది 14వ రోజు మీరు మీ నిరాహార దీక్షలు. నందిగాం, వెస్ట్ బెంగాల్ నందిగాంలో సింగూర్ గ్రామానికి సంబంధించి బంగాళదుంపలు పండించే రైతులు
వారి భూమిని టాటా ల్యాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే మాకు ఇష్టం లేదని పోరాటం చేసే దేశ యావత్తు చర్చ చేయండి. మొత్తం దేశం కదిలిపోయింది ఆ జడ్జిమెంట్ కూడా. అలాగే ఈరోజు 29 ఒక్క గ్రామం 29 గ్రామాలు కాదు ఇది. ఇది 5 కోట్ల మంది ప్రజలు భవిష్యత్తు కోసం ఇచ్చారు 29 గ్రామాలు. మీ బిడ్డల భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుకి పరంగా పెట్టి మరీ మీరు ఇచ్చారు. మీ చెప్పి ఈరోజు కన్నీళ్ళు పెడుతుంటే రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన అంశం. బాధ్యతగా తీసుకుంటాం. నేను మీరు మీ పోరాటాన్ని మీరు దయచేసి, ఎందుకంటే నేను వీళ్ళందరూ మాట లేని పోరాటాన్ని నేను ఎప్పుడు క్రియేట్ చేయలేను, లేని కోపాన్ని తెప్పించలేను, లేని ఉద్వేగాన్ని తెప్పించలేను. మీ ఆవేదన మీది, మీరు ఇచ్చింది ప్రభుత్వం మీకు కట్టుబడి ఉండాలి ఆ మాట. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు, ప్రతిపక్ష నాయకుడు వచ్చి మేము అండగా ఉంటాం అమరావతి అని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి దీన్ని ముందుగా తీసుకెళ్లారు. ఇలా ముగ్గురు కలుసుకున్న తర్వాత వీళ్ళలో ఏ ఒక్కరు వెనక్కి వెళ్ళిపోయినా చాలా తప్పు, మీ అందరికీ అన్యాయం జరిగినట్టు. కానీ జనసేన మటుకు మేము మీకు అన్యాయం చేయం. మదనపల్లిలో టమాటో రైతులకు ఎంత అండగా ఉన్నాము, ఉద్దానం కిడ్నీ బాధలకు ఎంత అండగా ఉన్నాము. ఈరోజున పోయినసారి రాజధాని నిర్మాణంలో అమరావతి రైతులకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంత అండగా ఉన్నాము, అలాగే ఈరోజున రాజధాని అమరావతి అన్యాయం జరుగుతున్నప్పుడు అంతే అండగా ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. మీ పోరాటం మీకు నిరంతరంగా విజయం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.